7 కరోనా పాజిటివ్ కేసులో నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 532 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 75,257కి చేరాయి. వైరస్ ప్రభావంతో మరో 12 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 601కి చేరింది. ప్రస్తుతం 21,417 మంది బాధితులు దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వేణు, కరోనా కేసుల సంఖ్య గడిచిన 24 గంటల్లో 2,207 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య చూసుకున్నట్లయితే 75,257 కేసులు. అలాగే ఏదైతే నిన్న రికవరీ అయిన వాళ్ళ సంఖ్య కూడా చూసుకుంటే 1,136 మంది రికవరీ కావడం జరిగింది గత 24 గంటల్లో. దీంతో ఈ సంఖ్య 53,239 మంది ఇప్పటి వరకు ఏదైతే కరోనా బారి నుండి బయటపడినట్టుగా వైద్య శాఖ పేర్కొనడం జరిగింది. అలాగే గత 24 గంటల్లో 12 మంది కరోనా బారిన పడి మృతి చెందడం జరిగింది. దీంతో ఈ సంఖ్య కూడా 601కి చేరుకుంది. మొత్తంగా ఏదైతే కరోనా కేసుల సంఖ్య చూసుకుంటే ఇక జిల్లాల వారీగా కూడా జీహెచ్ఎంసీలో గత కొద్ది రోజులుగా కూడా 500 పైచిలు కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇందులో 532 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 82 కేసులు నమోదయ్యాయి. జనగాంలో 60 కేసులు, జోగులాంబ గద్వాలలో 87 కేసులు, కామారెడ్డిలో 96 కేసులు, కరీంనగర్లో 93, ఖమ్మంలో 85. ఇక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చూసుకున్నట్లయితే 136 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 196 కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో 71, నిజామాబాద్ లో 89 కేసులు కూడా నమోదైన పరిస్థితి ఉంది. ఇక వరంగల్ అర్బన్ చూసుకుంటే గత కొద్ది రోజులుగా ప్రతి రోజు వచ్చినటువంటి ఏదైతే కరోనా పరీక్షల ఫలితాలు చూసినట్లయితే 100కు పైగా వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ వరంగల్ అర్బన్ లో కూడా 142 కేసులు నమోదైన పరిస్థితి ఉంది. మొత్తంగా గత కొద్ది రోజులుగా జిల్లాలలో 10ల సంఖ్యలో కేసులు వస్తున్నటువంటి జిల్లాలో కూడా క్రమేణా రోజు రోజుకి వైరస్ పెరుగుతున్న పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా ఏదైతే మెడ్చల్, అలా మల్కాజ్గిరి, అలాగే రంగారెడ్డిలో మాత్రమే 100కు పైగా కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మరిన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనబడుతోంది. వరంగల్ అర్బన్ ఇప్పటికే దాదాపు గత కొద్ది రోజులుగా 100కు పైగా ప్రతినిధి కూడా కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ కూడా కరోనా కట్టడి కోసం ఇప్పటికే జిల్లాల్లో వైద్య అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి, ఎక్కడికక్కడ గుర్తించేందుకు తగిన విధంగా టెస్టులు కూడా చేయాలి, గుర్తించిన వారికి వెంటనే ట్రీట్మెంట్ కూడా ప్రారంభించాలని చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో కూడా అక్కడ అధికారులు కట్టడి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.